राजस्थान लो येड़ हामील तो कांग्रेस मेनिफेस्टो प्रकटिंचिंदी इंटि पेद्दकु एटा 10,000 इस्तामनि हामी इच्चिंदी 500 के सिलिंडर पात पेंशन अमलु वंटि हामीलु मेनिफेस्टोलो पेट्टिंदी राजस्थान लो ईडी दाडुलु चेसिंदी छत्तीसगढ़ लो इवाल्टि नुंचि राहुल 2 रोजुल पाटु पर्यटिंचनुन्नारु मिजोरम लो पर्यटिंचिन नड्डा विजन डाक्युमेंटरी रिलीज़ चेसारु छत्तीसगढ़ लो 2 रोजुल पाटु पर्यटिंचनुन्नारु राहुल गांधी 2 विडतल्लो छत्तीसगढ़ एन्निकलु जरगनुन्नायि నవంబర్ 7న తొలి ఫేజ్ ఎన్నికలు జరగనుండగా నవంబర్ 17న రెండో విడత పోలింగ్ జరగనుంది. 5 రాష్ట్రాల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్. అందుకే 12 ఏళ్ల నాటి కేసులను బీజేపీ తిరగతోడుతుందని ఆరోపించారు. రాజస్థాన్ లో బీజేపీ ఓటమి ఖాయమైపోయిందని కాంగ్రెస్ నేతలను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు బఘెల్. उसकी ईडी जांच क्यों नहीं होना चाहिए. पनामा में जो अभिषेक सिंह का नाम आया उसकी जांच क्यों नहीं होना चाहिए. नान घोटाला में सीएम सर और सीएम मैडम ईडी कब जांच करेगी. और ये हेमंता विश्व शर्मा के जो जांच है वो क्या क्लोज हो गया है क्या, क्यों नहीं हो रहा है. राजस्थान लो ईडी दाड़ी कोई सीएम गहलोत कोडुकु वैभव फेमा केस लो ईडी एदुट हाजरयारु. ఇటు కాంగ్రెస్ చీఫ్ తో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతల ఇండ్లలో సోదాలు జరిగాయి. ఎన్నికల వేళ రాజకీయ కక్ష సాధింపులకు బీజేపీ పాల్పడుతోందని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఇటు అభ్యర్థులను ప్రకటిస్తూనే ప్రజల్లోకి వెళ్తోంది కాంగ్రెస్. మరో 19 మందితో జాబితా కాంగ్రెస్ రిలీజ్ చేసింది. రాజస్థాన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది కాంగ్రెస్. అధికారంలోకి వస్తే 7 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇంట్లో కుటుంబ పెద్దకు ప్రతి ఏటా 10,000 రూపాయల వృత్తి ఇస్తామన్నారు సీఎం గెహ్లట్. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ల్యాప్టాప్లు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల పరిహారం, ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ మీడియం విద్య హామీ ఇచ్చారు. 500 కే సిలిండర్, పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించింది కాంగ్రెస్. 10,000 रूपए सम्मान राशि मिलेगी. दूसरी गारंटी मैंने कहा आपको 1,05,00,000 परिवारों को गैस सिलेंडर 500 रूपए मिलेगा. तीसरी गारंटी होगी छत्तीसगढ़ की तर्ज पर माँ गोधन गारंटी है, जो गोबर होता है उनको खरीदने की गारंटी वहाँ पर है. चौथी और पांचवी गारंटी है शिक्षा और हमारे युवाओं से जुड़ी हुई है. कॉलेज स्तर तक पर भी इंग्लिश मीडियम की शिक्षा शुरू की जाएगी. రాజస్థాన్ లో ఈడీ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. జైపూర్ లోని ఈడీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆందోళన చేశారు. బారికేడ్లను తోసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల విద్యార్థులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. పలు అంశాలపై విద్యార్థులతో చర్చించారు. ఆ తర్వాత మిజోరాంలో పర్యటించారు నడ్డా. విజన్ డాక్యుమెంట్ 2023 విడుదల చేశారు. మేనిఫెస్టో ముఖ్యం కాదు, అభివృద్ధిపై విజన్ ఉండాలన్నారు నడ్డా. ప్రజలను మభ్యపెట్టేందుకే కొన్ని పార్టీలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాయే తప్ప విజన్ ఉండదన్నారు. అన్ని విషయాలను పరిశీలించాకే మిజోరాం విజన్ డాక్యుమెంటరీ రిలీజ్ చేశామన్నారు నడ్డా. గతంలో కులం, మతం, ప్రాంతం ఆధారంగా ఓట్లు వేసేవారని, బట్ ఇప్పుడు అభివృద్ధిని చూసి జనాలు ఓట్లు వేస్తున్నారని చెప్పారు నడ్డా. IMF also says that the extreme poverty has been reduced to less than 1%. All this has happened in the past 9 years, that we have to understand. The director of the Asia Pacific Department of IMF, he predicts that by 2028-29, India will be contributing in the world economy to the tune of 18%. 18% contribution in the world economy will be India that year. Rajasthan lo 23 mandi abhyardhulato koodina modati jabitanu Aam Aadmi Party release chestundi. Harish Raheza Ganganagar nunchi SC lanu bariloki dimpindi Kejriwal Party. ఇటు మధ్యప్రదేశ్ లో 40 మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది బీజేపీ. ప్రధాని మోదీతో పాటు జేపీ నడ్డా, రాజ్నాథ్, అమిత్ షా, చౌహాన్, యోగి ఆదిత్యనాథ్లు ఉన్నారు.